హే ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే మన ఛానల్లో సండే మార్నింగ్ టు నైట్ బ్లాగ్ అనేది మీతోనే షేర్ చేస్తున్నాను. మండే టు సాటర్డే అనేది నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను కదా, సో సండే అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా మ్యాక్సిమం రొటీన్ ఇలానే ఉంటుందండి. ఎప్పుడైనా నాకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ అకేషన్స్ ఉన్నప్పుడు తప్ప మార్పు అయితే ఏమీ ఉండదు. ఇంకా సండే అయితే కొంచెం లేజర్గా లేట్గా అయితే లెగుస్తాం కదా, సో నేనైతే 7:30 లెగుస్తాను సండే. లెగ్గానే బ్రష్ చేసేసుకుని ఫస్ట్ కాఫీ తాగేస్తాను అనమాట. కాఫీ అనేది మస్ట్ అండ్ షుడ్, ఎప్పుడైనా ఏ రోజైనా సరే కాఫీ తాగేసిన తర్వాత సండే ఇంకా మా మేడ్ వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చిన వెంటనే ఇల్లది తుడిసేసి పోచా పెడుతుంది అనమాట. ఈరోజు పెడితే రేపు సెలవు, ఎల్లుండి మళ్ళీ అలాగ పోచా పెడుతుంది. పోచా అయిపోయి తై అంట్లు క్లీన్ చేసేసిన తర్వాత ఆవిడైతే వెళ్ళిపోయింది. నేను వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను సండే కాబట్టి. ఇదండి మా మేడం అనమాట. చూసారు కదా వాతావరణం ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా మబ్బేసింది అనమాట. సో వర్షం పడేటట్టు ఉంది కానీ సరే బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎలాగో వాషింగ్ మిషన్ వేసేసి ఇంక పైకి అయితే వచ్చి ఆరబెట్టేశాను అనమాట. సో ఆరబెట్టేసిన కిందకి వెళ్ళే గ్యాప్లో మా హస్బెండ్ అయితే ఇంకా స్నానం అది చేస్తున్నారు. ఇంకా స్నానం చేసేసిన వెంటనే సండే కంపల్సరీగా అయితే దేవుడికైతే దండం పెట్టుకుంటారు సూర్యనారాయణమూర్తికి. సో ఆయన దండం పెట్టుకున్నప్పుడు ఇంక నేను టిఫిన్ ఏం చేద్దామా, ఇడ్లీయా ఏదో అనుకున్నాను కానీ ఇంకా ఆమ్లెట్ కావాలన్నారు. సో ఆమ్లెట్ అయితే ఇంకా వేసేసాను అనమాట. ఇద్దరికి చెరుకు ఒక ఆమ్లెట్ వేసేసుకుని ఇంకా తినేసాము. ఇంకా తిన్న వెంటనే నేను నెక్స్ట్ అయితే ఇంకా ఇమ్మీడియట్గా నేను ఎవ్రీ సండే కూడా ఇంకా నేను టిఫిన్ చేసిన వెంటనే బజార్కి అయితే వెళ్తాను. ఎందుకంటే నాన్ వెజ్ తేవాలి, నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఆ రోజు తెచ్చుకుంటాను నా డైలీ క్యారేజ్కి అనమాట. సో ఫస్ట్ అయితే చికెన్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా చికెన్ కర్రీ వండుదాము ఈరోజు, ఇంకా బిర్యానీలు అవి ఏం వద్దులే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ చికెన్ షాప్కి అయితే వచ్చాను అనమాట. ఇంకా చికెన్ ఒక 1/2 kg తీసుకున్నాను. ఇక్కడ తీసుకుని ఇక్కడ నుంచి నేను ఇంకా వెజిటేబుల్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా జనాలు ఉన్నారు బాగానే. ఇంకా ఆనియన్స్, టమాటా ఇలాగ కొన్ని కాయగూరలు అవన్నీ తీసుకున్నాను. తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాను అనమాట. ఇంకా ఎగ్స్ కూడా తీసుకుంటాను ఇదే రోజు, ఎక్కువ స్టాక్ పెట్టుకుంటాను అనమాట. ఎగ్స్ కూడా తీసేసుకుని కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను అనమాట. పైనాపిల్, అలానే ముంచులు అవి తీసుకున్నాను. తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, వాటర్ బాటిల్స్ అనమాట. ఎక్కువ నేను వాటర్ బాటిల్స్ కూడా సరిగ్గా వెయిట్ లేదు ఇంటికి అని చెప్పేసి నేనే వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయలు, కీరా, క్యారెట్, మష్రూము, శనగకాయలు ఇవన్నీ తెచ్చుకున్నాను. సండే కదా, శనగకాయలు అవి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది కదా ఈవినింగ్ అని చెప్పేసి స్నాక్స్ లాగా తెచ్చుకున్నాను అనమాట. ముంజులు ఇంకా అయిపోతున్నాయి కదా సీజన్ అని చెప్పేసి ముంజులు కూడా తెచ్చుకున్నాను. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంక నేను చికెన్ అది క్లీన్ చేసేసుకొని ఇంకా ప్రిపేర్ చేసేసుకుంటాను. చికెన్ కర్రీ అయితే వైట్ రైసు, చికెన్ కర్రీ ఇంకిద్దరమే కదా, ఇంకా చారు అది ఏమి ఉండదు, గ్రేవీతోనే ఇంక తినేస్తామన్నమాట. సో కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఫిష్ చేస్తూ ఉంటాను, ప్రాన్స్ చేస్తూ ఉంటాను. అంటే అప్పుడు మాకున్న మూడుని బట్టి మేము ఏమి తినాలనిపిస్తే మాకు అదనమాట. ఒక్కొక్కసారి బిర్యానీ కూడా చేసుకుంటూ ఉంటాము. సో ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడైతే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంకా మధ్యాహ్నం 1:30-2 లోపు తినేస్తాము సండే. ఒక్కొక్కసారి ఇంకా లేట్ అవుతుంది అనమాట. సో ఇంక ఈరోజు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్గా టైంకి అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అయితే ఇంకా ఉడుకుతుంది అనగానే ఇంక వేడివేడిగానే తినేస్తాము. టీవీ పెట్టుకొని ఇంక మేము ఆఫ్టర్నూన్ టీవీ చూస్తూ ఇంక తింటామన్నమాట. తినేసి కాసేపు అయితే నేను రెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. పడుకోనండి, మధ్యాహ్నం పూట నాకు నిద్ర రాదు. సో ఏమైనా డెస్క్స్ కానీ ఏమైనా షెల్ఫ్స్ కానీ ఉంటే క్లీన్ చేస్తుంటాను. ఇంకా హాల్లో డెస్క్స్ కొన్ని క్లీన్ చేయాలని చెప్పేసి అన్నీ తీసి బయట పెట్టాను చూసారు కదా. మొత్తం అన్నీ తీసి క్లీన్ చేసేసి పేపర్ వేసి మళ్ళీ యాసిడ్గా సామాన్లన్నీ ఇంకా లోపలైతే పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ అనేది బయటకైతే చాలా రేర్ అండి వెళ్ళను, ఇంకా వెళ్ళేది లేదు. ఇది మీకు గుర్తుందా, వీ
కేసీఆర్ అని అనేవారు కదా, మన ఇంతమంది సిడీస్ పెట్టుకుని పెళ్లి వీడియోస్ దగ్గర నుంచి సాంగ్స్ మూవీస్ అవి ఫస్ట్లో ఇందులోనే కదా చూసేవాళ్ళం. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చేసాయి, ఓటీటీలు అన్నీ వచ్చేసాయి కానీ ఫస్ట్లో ఇదే డిపెండెడ్ కదా, చాలామందికి తెలిసే ఉంటుంది అప్పటి జనరేషన్స్కి. సో ఇంకా ఈవినింగ్ కాసేపు అయ్యాక మేము చెనక్కాయలు అయితే ఉడకబెట్టేసుకున్నాము, టీ కూడా తాగుతాం కంపల్సరీగా. ఈవినింగ్ మార్నింగ్ కాఫీ అయితే ఈవినింగ్ టీ తాగుతాను నేను. సో టీ తాగేసి కాసేపు నేను చెనక్కాయలు అయితే ఇలా ఉడకబెట్టేసుకున్నాను. చూసారు కదా క్లైమేట్ అలానే చాలా బాగుందండి చల్లగా. సో చెనక్కాయలు అలా చల్లగాళ్ళు తింటున్నాము. యాక్చువల్గా మేడ మీదకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళలేదు, ఇంకా అక్కడే చెనక్కాయలు అవి తినేసి ఇంకా కొంచెం ఈవినింగ్ కొంచెం పనులు అవి కొంచెం పెండింగ్ ఉన్నాయన్నమాట. సో వాటి కోసం అయితే చూస్తున్నాను ఇంకేమన్నా సర్దవలసినవి కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఏం పనులు ఉన్నాయా అని చెప్పేసి. ఇంకా మామూలు డేస్లో అయితే ఇంకా అసలు అవ్వదు, చాలా కష్టమవుతుంది. ఇంకా బిజీగా ఉంటాం కదా, మార్నింగ్ వెళ్ళడము ఇంకా నైట్ రావడం, ఇంకేం సర్దుకుంటాం ఏం పనులు అవుతాయి. సో సండేనే ఇంకా ఎక్టిక్ అయిపోతుంది, ఇంకా చాలా కష్టం అనమాట. సో చెనక్కాయలు తినేసాను కదా, ఇంకా ముంజీలు కూడా ఒలుచుకుని షుగర్ వేసుకుని అట్లా పెట్టాను, నైట్ కానీ ఈవినింగ్ కానీ తినేద్దామని చెప్పేసి. అన్నీ తినలేదు, ఒక మూడే తిన్నాం అనమాట. ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను, నెక్స్ట్ డే తినచ్చలేదని చెప్పేసి. పంచదార వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా షుగర్ వేసుకుని ముంజీలు తినడం అనేది భలే ఉంటుంది, చిన్న చిన్న పీసెస్ తీపి తీపిగా భలే ఉంటుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా చాలా ఇష్టము. సో ఈవినింగ్ అయితే ఇంకా చపాతీలు చేస్తున్నాను, కొంచెం చికెన్ అయితే ఉంది దాన్ని అయితే ఫ్రైలా చేసేస్తున్నాను అనమాట చపాతీస్లోకి. ఇంకా నైట్ అయితే గ్రేవీ ఏదైతే తినాలని అనిపించలేదు, కొంచెం హెవీగా అనిపించింది స్టమక్. సో ఇక్కడ చపాతీలు చేసేసుకుని చికెన్ ఫ్రై కొంచెం అట్లా కొంచెం ఉంటే అంటే చేసాను అనమాట, దాన్ని అలా అడ్జస్ట్ చేసేసుకున్నాం అనమాట. సో మ్యాక్సిమం రొటీన్ ఇలానే ఉంటుందండి సండేస్. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీలో ఎంత కొంతమందికి నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ మరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామండి, అంతవరకు టేక్ కేర్. చూడండి ఇక్కడ నేను ఇక్కడ సాయంత్రం కూడా టిఫిన్ అది తింటూ మేము మ్యాక్సిమము టీవీ చూస్తూ ఉంటాం అన్నమాట. హాట్స్టార్లో అనుకుంటా ఒక వెబ్ సిరీస్ వచ్చింది మంచులక్ష్మి యక్షిని ఏదో సమ్, అది చూసాను బాగుంది, అది అంటే వెరైటీగా అనిపించింది అనమాట. ముంజులు బాయ్స్ ఇతం ఏదో సినిమాలు ఇవన్నీ వచ్చినాయి, అన్నీ ఒక్కొక్కటి సండే అయితే కొంచెం గట్టిగానే చూస్తాను. టీవీ అయితే ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అన్నీ వెబ్ సిరీస్ అన్నీ కంప్లీట్ చేస్తుంటాను, సినిమాలు చూస్తూ ఉంటాను. సీరియల్స్ అయితే అస్సలు చూడండి, ఫస్ట్ నుంచి నాకు అలవాట్లేదు, నేను ఇంకా చూడను కూడా సీరియల్స్, నాకు ఇష్టం అయితే ఉండదు అసలు సీరియల్స్ చూడాలని అనిపించదు, నాకు నచ్చదు సీరియల్స్ అంటే అసలు. ఇదిగోండి చికెన్ ఫ్రై చెప్పాను కదా, దీన్నే అట్లా నేను తినేస్తున్నాను అనమాట. మీకు చెప్పాను కదా యక్షిని వెబ్ సిరీస్ అని చెప్పేసి, ఇదే అది బాగుంది, డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో ఇంకా చూసేసి ఇంకా నైట్ అయితే ఇంకా కాసేపు ఫోన్లో అవి మాట్లాడేసి పిల్లలతో ఇంకా పడుకుని పోవడం అనమాట. నెక్స్ట్ మరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామా, అంతవరకు టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్, కీప్.